హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ లో ఆ పార్టీ పెద్దలు సమావేశమయ్యారు. ధరణి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలపై ఈ నెల 25 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు మళ్లీ ఊపందుకున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు రేవంత్ సమక్షంలో పార్టీలో చేరారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో బీజేపీ నాయకులు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణలో బడులు భ్రష్టు పట్టాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న అన్నారు. అన్నింటిలో తెలంగాణ నంబర్ వన్ అని చెప్పుకునే ప్రభుత్వంలో బడులు మౌలిక సదుపాయాల్లో 21వ స్థానంలో ఉందన్నారు. ఎన్నో అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీలకు సీఈఓలుగా భారతీయులున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్ కళారంగంలో జరిగిన 7వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మెదక్ మున్సిపాలిటీకి 20 కోట్లు, రామయ్యంపేట మున్సిపాలిటీకి 20 కోట్లు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దెబ్బతిన్న రోడ్లకు, మిషన్ భగీరథ పైప్లైన్ల మరమ్మతులకు ఈ నిధులు ఉపయోగిస్తామన్నారు. బైజూస్కు స్కూళ్ల కాంట్రాక్ట్ ఇవ్వడంపై జనసేన పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మోగా డిఎస్సీ లేదు, టీచర్ రిక్రూట్మెంట్ లేదు, కానీ నష్టాల్లో ఉన్న కంపెనీకి కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారని పవన్ ట్వీట్ చేశారు. ప్రజల డబ్బులు దోచుకొని జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి జగన్ అని విమర్శించారు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి. తల్లిని చెల్లిని తరిమేసిన జగన్కు బాలకృష్ణ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును, పవన్ ను తిట్టడానికే వెంకటగిరిలో జగన్ బహిరంగ సభ ఏర్పాటు చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. సభలో పిల్లలు, మహిళలు, పెద్దలున్నారని జగన్ మర్చిపోయి మాట్లాడారన్నారు. సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. వైసీపీ పేరుతో వైఎస్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. జగన్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని చెప్పారు. విశాఖలో ఓట్ల గల్లంతుపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. విశాఖ తూర్పు నియోజకవర్గంలో 40,000 ఓట్లు తీసేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తుందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. సబ్బవరం ఓట్ల సర్వేలో 3 వాలంటీర్లు పాల్గొన్నారన్న బండారు ఈ అంశంపై ఎంఆర్ఓపై విశాఖ ఆర్టీఓకు ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలవరానికి సీఎం జగన్ షనిలా తయారయ్యారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై 21 ప్రశ్నలను సంధిస్తూ సీఎం జగన్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్చి పేరుతో పాదయాత్ర నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఓ దేవాలయానికి దాత ఇచ్చిన భూమిపై వైసీపీ నాయకుడి కన్ను పడిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దేవాలయ భూమికి రక్షణ కల్పించాలని ఆలయ ఈవో నాగేంద్ర వేడుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నల్లంగంపల్లికి చెందిన దినకర్ అనే వ్యక్తిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దినకర్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షిషా పరిశీలించారు. రోగుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అన్ని సౌకర్యాలుండే మరో కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను మహబూబాబాద్ కలెక్టర్ శశాంక పరిశీలించారు. గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ టీఎస్ఎన్ఎఫ్, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఈ నెల 25న బంద్కు పిలుపునిచ్చాయి. జగన్ ప్రభుత్వం విద్యా సంస్థలను సర్వనాశనం చేస్తుందని టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఆరోపిస్తున్నారు. మణిపూర్లో జరిగిన ఘటనను ఖండిస్తూ అనంతపురంలో సిపిఐ మహిళా సమాఖ్య ధర్నా చేపట్టింది. ఈ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ విజయవాడ హైవేపై చిట్యాలలో ఓ కారు భీభత్సం సృష్టించింది. టైర్ పేలి అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని సిపిఎస్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. పాత పెన్షన్ సాధన సంకల్ప పేరుతో వరంగల్ నుంచి హన్మకొండలోని అమరవీరుల స్థూపం వరకు రథయాత్ర చేపట్టారు. మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు సతీష్ భూ కబ్జాలను నిరసిస్తూ కర్నూలులో సిపిఐ నేతలు నిరసనకు దిగారు. సతీష్ ఇంటి ముందు నిరసన తెలిపి కలెక్టరేట్ ఎదురు ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ నేత వెంకటరమణమూర్తి ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక కాజ్వేపై గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడంతో అధికారుల తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ విఘటించి మహిళ మృతి చెందింది. మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు. నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. ఆక్సిజన్ అందక 8 పేషెంట్లు చనిపోయారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని అధికారులు చెబుతున్నారు. విజయనగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హోల్సేల్ బట్టల మార్కెట్లోని శాంతి విజయ ఎంటర్ప్రైజెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో 4 షాపులకు మంటలు వ్యాపించాయి. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా 712 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దొంగలు హల్చల్ చేశారు. భాగ్యనగర్ కాలనీలో వరుసగా 4 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. 6 తులాల బంగారం, 400 గ్రాముల వెండి నగదును ఎత్తుకెళ్లారు. ఎన్టీఆర్ జిల్లా అంబర్పేటలోని ఓ దాబాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో అశోక్ అనే వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలపై కేంద్రం స్పందించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కొత్త పంట చేతికి వస్తే ధరలు తగ్గుతాయని కేంద్ర మంత్రి అశ్విని చౌబే తెలిపారు. అంతవరకు వెయిట్ చేయాల్సిందేనన్నారు. లారీలో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని గోపాలపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీతో పాటు 920 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు. ద్రవ రూపంలో ఉన్న నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముఠాను బాలానగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి గంజాయితో పాటు కారు, 4 సెల్ఫోన్లను సీజ్ చేశారు. హన్మకొండ చౌరస్తా కాజీపేట చౌరస్తాలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. 5 లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకుని స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల జిల్లా మహానంది, ఆత్మకూరు మండలాల్లో కొండ చిలువలు హల్చల్ చేస్తున్నాయి. మిడుతూరులో లవరి రమేష్ అనే వ్యక్తి ఇంట్లో కొండ చిలువ ప్రవేశించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్ అబ్దుల్ నసీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో దాశరథి కృష్ణమాచార్యుల జయంతి ఉత్సవాలను నిర్వహించారు. దాశరథికి జిల్లా అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్, ఎమ్మెల్సీ రవీందర్రావు, మాలోతు భిక్షపతి నాయక్ నివాళులర్పించారు. 4 రోజుల నుంచి నాన్ స్టాప్ గా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో హిమాయ సాగర్ జలాశయం 6 గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. హైదరాబాద్ లో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జ్ వద్ద, ముసరంబాగ్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ నగరంలో పాత ఇళ్లు కూలిపోతున్నాయి. మంగళహాట్లో 6 పురాతన ఇళ్లు కూలిపోయాయి. ప్రాణ నష్టం తప్పినప్పటికీ ఇళ్లు కోల్పోవడంతో బాధితులు రోడ్డున పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత నదులకు వరద పోటెత్తింది. ఎగువన మహారాష్ట్ర నుండి వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అంతరాష్ట్ర వంతెనకు ఆనుకుని ఉన్న అప్రోచ్ రోడ్ కోతకు గురైంది. ములుగు జిల్లాలో బొగత జలపాతం ఉప్పొంగుతోంది. బొగత అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 7 పాయల అమ్మవారి ఆలయం ముందు మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో అమ్మవారి దర్శనాన్ని ఆలయాధికారులు నిలిపేశారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం వడూరులో వరద ప్రవాహంలో చిక్కుకున్న వ్యక్తిని గ్రామస్తులు రక్షించారు. పెన్గంక నదిలో కొట్టుకుపోతున్న నాటు పడవను తీయబోయి నదిలో పడిపోయాడు. గ్రామస్తులు గమనించి బాధితుడిని రక్షించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. పి గన్నవరంలోని లంక గ్రామాల పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. శ్రీకాకుళం జిల్లాలోని జగన్నాథపురం ప్రాథమిక పాఠశాలలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. విద్యార్థుల పుస్తకాలు తడిసి ముద్దయ్యాయి. యూపీలోని బిజనూర్ కోటవాలి నదికి వరద పోటెత్తింది. వరదలో 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు చిక్కుకుంది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని రక్షించారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో రికార్డు సృష్టిస్తోంది. కేంద్ర